వన సేనానై సేనా సేనా రారమ్మని పిలుపేయిస్తే వందలు వేలు లక్షలు జన సైనికులై నినదిస్తే కొత్త శతజ్ఞుల శబ్దం జన సైనికుల కవాత. నమస్కారం, గల్ఫ్ ఆఫ్ ఐలాండ్స్ స్వాగతం. ఇవాళ్ళ ఈ హడావిడి చూస్తుంటే జనసేన పార్టీ యొక్క మెంబర్షిప్ డ్రైవ్ని కువైట్లో స్టార్ట్ చేశారు. ఈ మెంబర్షిప్ డ్రైవ్లో చాలామంది వచ్చి సభ్యులందరూ చేరి వాళ్ళ ఐడి కార్డును తీసుకునేదానికి కువైట్ జనసేన టీం వాళ్ళు ఏర్పాటు చేశారు. ఈ యొక్క హడావిడిని అంతా ఎలా జరుగుతుంది ఏంటి అనేది మీకు చెప్పేదానికోసం ఒక చిన్న వీడియో తయారు చేయడం జరుగుతుంది. కొంచెం మనం మాట్లాడదాం. జనసేన టీం సభ్యులు కొంతమంది ఇక్కడ యాక్టివ్గా పనిచేస్తున్నారు, వాళ్ళ గురించి మనం తెలుసుకుందాం. స్వామి గారు, ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? పవన్ కళ్యాణ్ గారు పిలుపు మేరకి మనం జనసేన ఎన్ఆర్ఐ మెంబర్షిప్ రిజిస్టర్ చేస్తున్నాం అండి. అఫీషియల్ మెంబర్షిప్. చాలామంది రిసోర్సెస్ లేక చేసుకోలేని వాళ్ళకి ఈరోజు ఇక్కడ మంగాఫ్లో పెట్టాం. ఇలాగే నెక్స్ట్ వీక్ మనం పాహిల్ పర్వానియాలో పెడదాం అనుకుంటున్నాం. ఈ రకంగా పవన్ కళ్యాణ్ గారు అభిమానులు, జనసేన అభిమానులు, ఎవరైనా మెంబర్షిప్ ఐడి రిజిస్టర్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి మనం ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళతో కార్డ్ కూడా ప్రింట్ చేసి ఇస్తున్నాం. సో దట్ దే విల్ బి అఫీషియల్ పార్ట్నర్స్. లైక్ జనసేన గురించి వచ్చే కొత్త న్యూస్ కానీ ఏదైనా వాళ్ళ మొబైల్కి డైరెక్ట్గా మెసేజ్ రూపంలో కానీ లేకపోతే వాళ్ళ ఈమెయిల్కి కంటెంట్ రూపంలో కానీ వస్తుంది. సో దే కెన్ ఫాలో అనమాట. ఇది జనసేన పార్టీలో రోజు యాక్టివిటీస్ ఏం జరుగుతున్నాయి, వాళ్ళ ఊర్లో దగ్గరగా ఏమన్నా వాళ్ళ కాన్స్టిట్యూన్సీలో ప్రోగ్రాంలు జరుగుతుంటే వాళ్ళకి ఈమెయిల్ రావడం జరుగుతుంది, లేకపోతే ఇది చేయడం జరుగుతుంది. దీనికి జనాలు బాగా స్పందిస్తున్నారు. కొద్దిగా మాకు కూడా రిసోర్సెస్ తక్కువగా ఉండడం వల్ల ఇంత ఫ్లోట్ని తట్టుకోవడం కొద్దిగా కష్టం అవుతుంది. కానీ బట్ యాజ్ ఏ హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఆఫ్ జనసేన మేము ఇది చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఉండే ఈ నెట్వర్క్, ఇంతమంది సిస్టమ్స్ కానీ, ఈ ప్రింటింగ్ వ్యవస్థ కానీ అంతా ఎవరు ఏర్పాటు చేయించారు? ఇది ఒక్కళ్ళ కృషి కాదండి, మొత్తం ఈ ప్రింటరు ఇదంతా కూడా మా టీమ్ మెంబర్సే. ఈ ప్రింటర్ అయితే కొన్నాం, ల్యాప్టాప్లన్నీ కూడా ఎవరు పర్సనల్ ల్యాప్టాప్ వాళ్ళు. ఒక వారం రోజుల నుంచి మేము ఎలా చేయాలి అన్న నెట్వర్క్ అదంతా చేసుకున్నాం. అటు చూడండి, అక్కడ మా నెట్వర్క్ సెటప్ అక్కడ పెట్టాం. ఇక్కడ నుంచి ఇవన్నీ నెట్వర్క్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఏమి చిన్న సైజు ఆధార్ అమౌంట్ కేంద్రం కానీ తక్కువగా తయారు చేయలేదు. బట్ కొద్దిగా మనం అబ్రాడ్లో ఉండడం వల్ల ఈజీగా చేయగలిగాం అనమాట. నాకు తెలిసి ఇప్పుడు అఫీషియల్ జనసేన పార్టీ కూడా ఇలాంటి కార్డును ప్రొవైడ్ చేయడం లేదన్నమాట. అనుకోవచ్చు, ఎందుకంటే పార్టీ ఎంతమంది కనిపిస్తుంది సార్, పార్టీ మొత్తం చేసుకోమని చెప్తుంది. ఇక్కడ మనం చేసిస్తున్నాం కాబట్టి యాజ్ ఎ టోకెన్ ఆఫ్ గిఫ్ట్ మనం చేసిస్తున్నాం. వాళ్ళ అభిమానం మేము ఒక్క రూపాయి ఒక్క పైసా తీసుకోవట్లేదు సార్. అంతా కూడా మా అభిమానంతో చూడండి. ఇప్పుడు చాలామంది మెంబర్స్ ఉంటారు, వాళ్ళు కూడా మాట్లాడతాం. అంటే ఈ కార్డ్స్ ప్రింట్ చేసి సొంతంగా ఎంత సెటప్ పెట్టి వీళ్ళందరూ ఫ్రీగా ఇక్కడ మహబూలా అనే ప్రాంతంలో ఎక్కువ మొత్తం మన కార్మిక సోదరులు ఇక్కడ ఉంటారు, వీళ్ళందరికీ జనసేన మీద అవగాహన కల్పిస్తూ ఆ పార్టీలో చేర్పించి వాళ్ళకు పూర్తిస్థాయి కార్డ్ అంటే డిజిటల్ కార్డ్స్ తయారు చేసి ఇస్తున్నారనమాట. మీరు స్వయంగా చూశారు, ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు నాకు తెలుసు ఆ విషయం. అయినా కానీ ప్రేక్షకులు చెప్పడం కోసం ఒకసారి నొక్కి మళ్ళీ అడగడం జరిగింది. సో స్వామి గారు సారీ అండి, దాని గురించి మీరు సో కాబట్టి ఎవరిదండి కార్డ్ ఇది? దుర్గాప్రసాద్. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఈ కార్డ్ రిజిస్ట్రేషన్ కొత్తగా చేసే వాళ్ళకు ఎటువంటి డాక్యుమెంట్స్ తీసుకుంటున్నారు ఇక్కడ కోవిడ్లో ఉండే వాళ్ళకు? ఫోన్ నెంబర్, తర్వాత వాళ్ళ కేసు నెంబర్ ఈమెయిల్ ఐడి ఉంటే ఓకే, లేదంటే వేరే ఉంటే ఈమెయిల్ ఐడి ఏం చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నా. అంటే మనకి జస్ట్ వాళ్ళ దగ్గర ఏజ్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఏదైనా ఎస్టీకు కాస్ట్ ఒకటి తీసుకొని మనకి కార్డు చేసి ఇక్కడ ప్రింట్అవుట్ చేసి మరి వాళ్ళకి అందిస్తున్నాం. అంటే ఇప్పుడు ఇలా ఆధార్ కార్డులు అలాంటివి ఆధార్ కార్డు లేదా ఎటువంటి వ్యాలిడ్ డాక్యుమెంట్స్, ఇండియా డాక్యుమెంట్స్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? అంటే లేను, జస్ట్ నేమ్ ప్లస్ డిస్ట్రిక్ట్ అంటే అది మాత్రం కాన్స్టిట్యూన్సీ తీసుకొని మాత్రం చేసేస్తున్నాం. అంటే అందరికీ ఓటు హక్కు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకోవడం లేదంటే అందరికీ అటాచ్ చేస్తే ఇది మెంబర్షిప్ కాబట్టి ఓటర్ ఐడికి ప్లస్ మెంబర్షిప్కి సంబంధం లేదు. జస్ట్ మెయిల్ ఐడి విత్ ఫోన్ నెంబర్ వీ కెన్ క్రియేట్ దేర్ మెంబర్షిప్. ఓకే, థ్యాంక్ యూ. మరో జనసేన మరియు పవన్ కళ్యాణ్ గారి అభిమాని కమల్ కళ్యాణ్ గారు కూడా ఈ ప్రాసెస్లో పాల్గొంటున్నారండి. ఆయన మరి కొంచెం
డ్రైవ్లో మీరు పాల్గొంటుంది చాలా సంతోషంగా ఉంది కమల్ గారు. చెప్పండి ఏంటి ఇప్పుడు ఇంత ఉత్సాహంతో మీరు ఇక్కడికి రావడానికి గల కారణం? ఒకటే కారణం, మీరు సినిమాలకు పైన రాజకీయాలకు పైన వ్యక్తిత్వానికి వ్యక్తిత్వానికి పైన అంటే ఇప్పుడు ఆయన ఏం చెప్పినా ఫాలో అయిపోతా ఉంటారు అన్నమాట. ఏ చెప్పినా గుడ్డిగా ఈ దారిలో కానీ ఈ దారి అయిపోతా ఓకే. సో ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మీరు ఏం చేయబోతున్నారు అండి జనాలకి అందరికి? అంటే వాళ్ళకి ఐడి ప్రూఫ్లు ఫోన్ నెంబర్లు వాళ్ళకి సెట్ చేసి జనసేన టీం అందరికీ మెంబర్షిప్ కార్డ్ చేయిస్తున్నాను. సో తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ తీసుకొచ్చి మేము అందరూ వన్ వీక్ బిఫోరే మేము మెసేజ్ పెట్టాము. సో అందరూ మెసేజ్ పెట్టాము, అందరూ రీచ్ అయింది, అందరూ వచ్చినారు, చాలా మంది చూస్తున్నారు. ఎలా ఉంది స్పందన, ఎలా ఉంది? చాలా బాగుంది. పోతే జనసేన టీం కోవిడ్ నుంచి ఇంకొక యాక్టివ్ సభ్యులు మన సత్య గారు మొత్తం ఉన్నారు. చెప్పండి సత్య గారు, మీరు అంటే ఇది మొదటి రోజు చేయడం కదా, ఇంకా ముందు ముందు కోవిడ్లో ఏ ప్రాంతం ఎక్కడెక్కడ చేయబోతారు? హవేలీలో పెడతాను, హవేలీ సాంగ్లో కూడా పెడతాను ఐడియా ఉంది. అంటే మీరు ఎలా జనాలు ఇక్కడ ఉన్నారు సమీకరణాలు అనేది అందరికీ స్వచ్ఛందంగా అనుభవం వస్తున్నారు అందరికి తెలిసి ఈరోజు ఎలాగ సక్సెస్ అయిందంటే అన్న ఇంతకుముందు ఇంకా వేరే ప్రాంతాల్లో వచ్చి చేసుకోవాలి దానికి ఎలాంటి ప్రణాళిక? మాకు మాకు యాక్చువల్లీ కోవిడ్ పేజ్ ఉందంటే అందులో మేము అనౌన్స్ చేస్తున్నాం, ఎక్కడైనా కార్యక్రమం చేసే ముందు చెప్తున్నాం. వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మన బాబు ఒక మొత్తం చేసి కాల్ అవుతున్నాం, వాళ్ళందరూ స్ప్రిక్ చేయటం ముందు అందరికి చెప్పడం అని చెప్తాను. ఇవాళ మొదటి నుంచి దాదాపు 200 మంది దాదాపు 150 నుంచి 200 బస్ చేస్తుంది. మెంబర్స్ అంటే మేము ఊహించలేదు, ఇంకా చాలామంది ఉన్నారంట అందరికీ నైట్ డ్యూటీ రీచ్చా చాలామంది వాటర్స్ ఏరియాలో ఉండే వాళ్ళు ఎవరికైనా ఇబ్బంది ఉంటే కనుక వాళ్ళు వాళ్ళ నేము డీటెయిల్స్ వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి పంపిస్తే మేము ఆటోమేటిక్ చేసి మళ్ళీ వాళ్ళకి అందజేసే కార్యక్రమం కూడా చేస్తాం. కార్డు కూడా మేము ప్రింట్ చేస్తాం, కార్డు ప్రింట్ చేసి వాళ్ళు స్వయంగా వచ్చిందంటే ఇది ఏంటంటే కార్యకర్తలు వచ్చిందంటే అంటే ఎవరి దగ్గర డబ్బులు ఏం తీసుకోవట్లేదు. ఇకపోతే అండి ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఒకటి చోటు చేసుకుంది. మన మిత్రుడు ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చాడు, పవన్ కళ్యాణ్ గారి అభిమానం అంటే నాకు కూడా కార్డు కావాలని వచ్చాడు. కాకపోతే ఏంటంటే మన కుర్రాళ్ళు కాన్స్టిట్యూన్సీ గురించి ఏం చెప్పాలో అర్థం కాక కొంచెం హోల్డ్లో పెట్టారు. బోలి యాప్ కైసా పదా జిల్లా జనసేన పని సార్ యాక్చువల్లీ మైరూమ్ పార్ట్నర్ ఈ కార్డు శ్రీను స్వామి గోవింద మై బెస్ట్ రూమ్ పార్ట్నర్ అండ్ ఐఎమ్ రిలేటెడ్ టు బీహార్ ఇండియా బీహార్ సార్. మై నేమ్ ఈజ్ రాణా ప్రతాప్ సింగ్ సార్. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అబౌట్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్. మతలబ్ ఏ క్యా హోతా హై నా వో ఈధర్ వో జనసేన పార్టీ జో హై నా సిర్ఫ్ తెలుగు స్టేట్స్ కే లియే తెలంగాణ ఔర్ ఆంధ్రా కే లియే ఉస్కా జో కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ మే కో మెంబర్ రహతే హై ఉస్కే లియే కార్డ్ హోతా హై. ఓకే ఓకే ఆప్ క్యా హై నా ఆప్ హమారా ప్యార్ కంటిన్యూ కర్ సకతే వో దునియా భర్ మే సబ్ లోగ్. మేరా మేరా కహనే కా మతలబ్ యే హై कि अगर अच्छाई की जाए तो वो कुछ ही नहीं जा सकते हैं कि आप इंडिया के किस कोने से हैं। अगर मुझे ये लगता है कि मेरे इस दोस्त के साथ मेरे स्वामी के साथ गलत हो रहा है, वो चाहे आंध्रा हो चाहे कुवैत हो, तो मुझे आगे आना चाहिए। अपने अंदर का जो सोल है वो अगर बोलता है कि मुझे इनका हेल्प करना है।